अयोध्या रीसर्च इंस्टिट्यूट रामायण इतिहासा विवरी कला रूपाल भद्रपरुस्तों प्रभुत्वं विविध रकाल शिल्पाल अयोध्या म्यूजियम लो देश विविध राष्ट्रालोनी कला रूपाल तो इंडोनेशिया थाईलैंड श्रीलंक शिल्पाल दीन मरी विवरा अयोध्या रीसर्च इंस्टिट्यूट प्रतिनिधि प्रसाद अंदर ఇప్పుడు మనం అయోధ్య శోధ సంస్థాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాము ఇక్కడ రామాయణ ఇతిహాసానికి సంబంధించినటువంటి ఈ మొత్తం పాత్రలు ఈ రకంగా ఈ రామాయణాన్ని వివరిస్తూ అనేక రూపాల్లో ఈ రామాయణాన్ని వివరిస్తూ ఇక్కడ చేసినటువంటి అనేక బొమ్మలు గాని లేకపోతే ఇతరత్ర వస్తువులు గాని ఇక్కడ సంగ్రహించి ఇక్కడ ఇక్కడ సంరక్షించడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు మనం కోదండరాముడి ఈ దారు నిర్మితమైనటువంటి రామ రూపం ఏకదారు నిర్మిత రూపం ఒకే ఒక కాండం నుంచి అంటే ఒక టేకు మొద్దు నుంచి ఈ రూపొందించినటువంటి రామ రూపం కోదండ రాముని రూపం మొదటిసారిగా విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకొని ఆ యాగాన్ని రక్షించేందుకు తీసుకున్నప్పుడు అప్పుడు కోదండాన్ని చేపట్టి విశ్వామిత్రుడి వెంట బయలుదేరాడు అప్పుడే ఆయన్ని కోదండరాముడు అని అన్నారు ఈ కోదండర రాముని యొక్క రూపాన్ని ఏకదారు నిర్మితం ఒకే చెట్టు నుంచి ఒకే కాండం నుంచి రూపొందించినటువంటి రేమో ఇది కర్ణాటక వాళ్ళు సమర్పించారు ఈ రకంగా అనేక రాష్ట్రాల నుంచి ఇది తోలుబొమ్మలాటలో ఏ రకంగా అయితే ఉంటాయో వాటినే ఇక్కడ క్లుప్తంగా ఇక్కడ ప్రస్తానికి ఇది ఎక్కడైతే ముందు మనం ఏ రకంగా చూస్తున్నామో వెనక వైపు కూడా అదే రకంగా మనం చూసేందుకు కళాకారుడు రూపొందించడం జరిగింది ఈ హస్తకళల ద్వారా రూపొందించిన అనేక అంశాలను అది అనేకమైనటువంటి విలువైనటువంటి వస్తువులను ఇక్కడ భద్రపరచడం జరిగింది ఇది ఒక రకంగా మ్యూజియం లాగా అనుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ అనేక ఈ ఇతిహాసంలో ఉన్నటువంటి పాత్రలు వారి యొక్క రూపాలకు అనుగుణంగా ఈ బొమ్మలను రూపొందించి రామాయణ ఇతిహాసాన్ని చెప్పే క్రమంలో భాగం వీటన్నిటిని రూపొందించారు ఏకంగా రూపొందించిన అనేకమైనటువంటి వస్తువులను బొమ్మలను ఇక్కడ భద్రపరచడం జరిగింది రావణాసురుడి రూపం ఈ రకంగా రావణాసురుడు ఇది అస్సాం కళాకారులు రూపొందించినటువంటి రావణుడు ఇవన్నీ కూడా పేపర్ కాగితాల ద్వారా రూపొందించినటువంటి రూపాలు కళారూపాలు హస్తకళలు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక కళాకారుడు సీతామాత అగ్నిపరీక్షలో భాగంగా ఈ కళారూపాన్ని రూపొందించింది ఈ రకంగా అనేకమైనటువంటి కళారూపాలను ఇక్కడ భద్రపరచడం జరిగింది ఇది రామణుడు శివధనస్సును విరిచి సీతను వివాహం ఆడిన సందర్భంగా శివధనస్సు అన్నదాన్ని ఇక్కడ కళారూపంలో దీన్ని రూపొందించడం జరిగింది ఇది కూడా పేపర్తో రూపొందించినటువంటి ఒక కళారూపం భరతుడికి రాజ్యాన్ని అయోధ్య రాజ్యాన్ని అప్పజెప్పి వెళ్ళాడు తర్వాత భరతుడు కాదంటూ రాముడు వెంటపడి రాముడు ఇచ్చినటువంటి పాదరక్షణ తీసుకొచ్చి సింహాసనంపై అగ్రజుడు శ్రీరామచంద్రుడు యొక్క పాదరక్షలను పెట్టి పరిపాలన కొనసాగించాడు ఆ కథాంశాన్ని వివరించే విధంగా ఈ రకంగా కళారూపాన్ని చేర్చడం జరిగింది అదేవిధంగా ఈ గథలో పూర్తిగా రామాయణాన్ని రామాయణ ఇతిహాసాన్ని రూపించే కథాక్రమాన్ని ఈ గథలో దీన్ని హస్తకళ కళాకారుడు రూపొందించడం జరిగింది ఈ రకంగా అనేక కళారూపాలను ఇక్కడ భద్రపరచడం జరిగింది ఇకపోతే అనేక ఇతర దేశాలకు సంబంధించినటువంటి కళారూపాలను కూడా హస్తకళ రూపాలను కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది అదేవిధంగా ఛత్తీస్గఢించినటువంటి కొంతమంది మొత్తం వాళ్ళి ఒంటి నిండా కూడా పచ్చబొట్లు శ్రీరామ్ శ్రీరామ్ అంటూ పొడిపించుకున్నారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైబల్ గిరిజనులు వాళ్ళ ఒంటి నిండా కూడా పూర్తిగా శ్రీరాముడి కథను శ్రీరామచంద్ర మొత్తాన్ని వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులతో సహా రామ్ 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 అని రాశారు వస్తువులు రకంగా ఛత్తీస్గఢించినటువంటి విషయం అదేవిధంగా ఇక్కడ మరింత స్పష్టంగా చూడవచ్చు చేతి నిండా రామ్ రామ్ అని పచ్చబొట్లు పొడిపించుకున్నారు ఇకపోతే ఇక్కడ కూడా రామ్ 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 అని ఒంటి నిండా చెప్పట్లో ఇదే విధంగా వాళ్ళకి దుస్తుల్లో కూడా రామ్ రామ్ అని ఉంది మనకి ఇన్స్టిట్యూట్ చెందినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు మనతో ఉన్నారు రామ్ తీర్థ ఉన్నారు
सर आप आपका लक्ष्य क्या है, ये संग्रहालय क्यों आप बनना चाहता है, इसके क्या है? ये सरकार की योजना अंतर्गत है। उत्तर प्रदेश सरकार ने वर्ष 1986 में अयोध्या शोध संस्थान की स्थापना किया, जिससे कि तुलसी राम रामायण साहित्य पर शोध लोग कर सकें। और इसकी एक बहुत बड़ी लाइब्रेरी है जिसमें तमाम रेफरेंस बुक हैं, और तमाम देश के, भारत देश के तथा विदेशों से भी कुछ शोधार्थी यहाँ पे शोध करते हैं। इसी के साथ साथ एक शिल्प संग्रहालय की भी स्थापना की गई, जिसके अंतर्गत भारत के विभिन्न प्रांतों की कलाओं को यहाँ प्रदर्शित किया गया है। उससे आगे विदेशों की भी कलाकृतियों को यहाँ पर प्रदर्शित किया गया है, कई देशों को, इंडोनेशिया, कंबोडिया, थाईलैंड, सूरीनाम, श्रीलंका इत्यादि के मुखौटे और उनके राम कथा के प्रसंगों के पर आधारित कलाकृतियों को प्रदर्शित किया गया है। अति त्वरलोने मरिंत पेद्द स्थायिलो ई म्यूजियंनी रूपोंदिंचेंदुकु प्रभुत्वं आलोचिस्तुंदी। प्रसाद, NTV, अयोध्या।